జగన్ అనే నేను అని జగన్ ఎప్పుడు అంటాడు, జగన్ అంటే అది వినాలని జగన్ చేసే ప్రమాణ స్వీకారోత్సవం కోసం వైసీపీ శ్రేణులు అలాగే వైసీపీ నాయకులు అభిమానులు కూడా ఇందిరాగాంధీ స్టేడియంకి చేరుకుంటున్నారు. మరి ఆ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు ఏ విధంగా జరిగినాయి, అలాగే జగన్ ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్న ఆ స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం స్టేజ్ దగ్గర నుండే మా విజయవాడ చీఫ్ బ్యూరో చీఫ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ రొద్దం శ్రీనివాస్, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, అలాగే వివిధ ప్రాంతాల నుండి కూడా నలుమూలల నుండి కూడా వైఎస్ అభిమానులు జగన్ అభిమానులు కూడా అక్కడికి రీచ్ అవుతున్నారు, మరి వారికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ధనలక్ష్మి, ఇప్పుడిప్పుడే స్టేడియం పూర్తిగా నిండిపోబోతోంది. మనం దగ్గర ఉన్నాం, చూస్తున్నాం, స్టేజ్ దగ్గర ఉన్నాం. మనం స్టేజ్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కలర్లతో వచ్చే విధంగా పూలను అలంకరించడం జరిగింది. స్టేజ్ భద్రతను స్వయంగా గౌతమ్ సవాంగ్ గాని, అదే విధంగా ద్వారకా తిరుమలరావు పోలీస్ అధికారులు సమీక్షిస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ, అదే విధంగా ప్రోటోకాల్ సిబ్బంది కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసే అతిథుల కోసం మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 5 రకాల పాసలు అందించారు. దాదాపు 12,000 మందికి పాసలు అందజేశారు. అలాగే సాధారణ ప్రజల కోసం గ్యాలరీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 అంతస్తుల ఉండే గ్యాలరీలో దాదాపు 18,000 మంది వరకు కూర్చునే అవకాశం ఉంది. వీరితో పాటు స్టేడియంలో ఫుట్బాల్ మైదానంలో మరో 10,000 మంది వరకు వీక్షించేందుకు అనుగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చే వాహనాలను ప్రస్తుతం శిఖామణి సెంటర్ వరకు అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి నిర్దేశిత ప్రాంతాలకు కూడా అనుమతిస్తారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 18 డ్రోన్ కెమెరాలతో అదే విధంగా పాల్కాన్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. ఏపీఎస్సీ ఆక్టోపస్ గ్రేహౌండ్స్ దళాలతో పాటు మరో 5,000 మందితో భారీ బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మనతో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు మనతో. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. మొట్టమొదటిసారిగా విజయవాడ నగరం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వేదిక కాబోతోంది. ఇప్పటి వరకు విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా జగన్ రికార్డు సృష్టించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం వేడుక అంగరంగ వైభవంగా జరగడానికి ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అదేవిధంగా అతిథులంతా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి వచ్చి ఆశీనులు అవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మొత్తం గ్యాలరీలో అయితే సాధారణ జనము, అదేవిధంగా మా సాధారణ పాసులు ఉన్నటువంటి గ్యాలరీలు అయితే ఇప్పటికే కిక్కిరిసిపోయినాయని చెప్పుకోవచ్చు. ఇక విఐపీలు, వివిఐపీలు, AA పాసులకు సంబంధించి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇక మనం ఇక్కడ ఆశీనులైనటువంటి కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులతో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కూడా ఇప్పుడే స్టేజ్ ముందు వచ్చి కూర్చోవడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా పెట్టేసాయి ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఎంపీ పెట్టే. ఇప్పుడు మనతో రామచంద్రయ్య గారు ఉన్నారు, సి రామచంద్రయ్య సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వేడుక చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు మొదటిసారి జగన్ సీఎం కాబోతున్నారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ మరికొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి? ఇట్ ఈస్ ఎ లిబరేషన్ డే ఫర్ ఆంధ్రా పీపుల్. ఇంతవరకు నిరంకుశ పరిపాలన ఉన్నారు, ఈదినం లిబరేట్ అవుతున్నారు. దానివల్ల సంతోషంగా ఉంది. ఇంకా మంచి పరిపాలన వస్తుంది అనేటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. ఆ పద్ధతిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము గవర్న్ కాబడతారు. చాలా సంతోషం. అంటే ప్రధానంగా ఇది ఈ వేడుకలో అంటే వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఎవరైనా పాల్గొంటున్నారా? కడప జిల్లా నుంచి ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు మీ సొంత జిల్లా సీఎం? నాకు తెలియదు, అది వాళ్ళని అడగాల వాళ్ళ కుటుంబ సభ్యులు. నేచురల్గా ఆయన మిసెస్, ఆయన మదరు, సిస్టర్ వాళ్ళు వస్తారు.
ఇది రామచంద్రయ్య గారు చెప్తున్నారు. ఇక చాలామంది ముఖ్య నేతలు ఇప్పుడిప్పుడే ఇక్కడ చేరుకుంటున్నారు, వేదిక వద్దకు ఇప్పుడిప్పుడే ఇక్కడ వస్తున్నారు. అదేవిధంగా ఒక వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఈ వేడుక నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో ఎమ్మెల్యే పుష్పవాణి మనతో ఉన్నారు. పుష్పవాణి గారు చెప్పండి, ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జగన్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్నారు మరి కాసేపట్లో, మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి జగన్ అన్న పట్టాభిషేకం ఈరోజు జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అనే నేను అనే పదం వినడం కోసం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ వెయ్యి కళ్ళతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈరోజు రానే వచ్చింది. ఈరోజు ఈ స్టేడియం చూస్తుంటే వేల మంది లక్షల మందితో నిండిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే జగనన్న నేను అనే పదాన్ని చెవులారా స్వయంగా వినాలి, కళ్ళారా చూడాలి అని చెప్పేసి ఈరోజు అందరూ కూడాను తండోపతండాలుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో కొత్త పండుగ వచ్చినట్టుగా ఈరోజు ఈ వాతావరణం అంతా చూస్తుంటే మాకందరికీ తెలుస్తుంది. అంటే ఈ జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ఇవాళ ఎవరైనా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? లేదండి, జగనన్న ప్రకటించారు కదా 30వ తారీఖున నేను ఒక్కరినే ప్రమాణ స్వీకారం చేస్తానని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకండి, ఎందుకు డిలే అయిందండి? అది తెలియదండి, జగనన్న అది అధిష్టాన నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆయన నిర్ణయం ఏదైనా సరే అందరూ కట్టుబడి ఉండాలి కదా. అంటే ఇవాళ మొదటి సంతకాలు ఏవైనా అవకాశం ఉందా, ఏదైనా కొత్త స్కీములు కానీ లేకపోతే నవరత్నాల మీద ఇవాళ మొదటి సంతకం చేసే అవకాశం ఉంది ఇక్కడ? దాని మీద స్పష్టమైనటువంటి సమాచారం అయితే లేదు, కానీ మేమైతే ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల మీద ఏదైనా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి ఏమైనా ముందుకెళ్లేటువంటి సంతకం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందేమో అని మేము ఊహిస్తున్నాం అంతే. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటి హల్చలు చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి 1 రూపాయికే ముఖ్యమంత్రిగా జీతం తీసుకోబోతున్నారు అని, ఇది ఎంతవరకు నిజం? లేదండి, సోషల్ మీడియాలో వచ్చిందేమో కానీ మాకు స్పష్టమైన సమాచారం అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.